హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈ ఉద్యోగ సర్వీసెస్ అనేది మీకు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా మీకు ఏపీపీఎస్సీ అండ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అండ్ మిగతా పోటీ పరీక్షలకు ఎటుకైనా సరే మీరు చేసుకున్నప్పుడు ఇటు యొక్క మీకు జనరల్ నాలెడ్జ్ కానీ డైలీ కరెంట్ అఫేర్స్ కానీ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది, అప్ టు డేట్. సో ఈ వీడియో మీకు ఈరోజు ఆర్టికల్ 370 గురించి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాము. అసలు రద్దయిన తర్వాత ఎలా ఉంది, అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి, జేఎండీకి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ ఆర్టికల్ 370 అనేది ఎందుకు ఇంతకుముందు ఉన్నది, సో దాని యొక్క హిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆర్టికల్ 370 అంటే మనం ఒకసారి ఇంతకుముందు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించింది. భారతదేశం పాకిస్తాన్ 1947లో విభజన జరిగినప్పుడు అప్పటి జమ్మూ కాశ్మీర్ రాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. సో కానీ తర్వాత భారత్లో విలీనం చేసేందుకు కాశ్మీర్ రాజు అంగీకరించారు. సో ఆర్టికల్ 370 అంశంపై అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, షేక్ మొహమ్మద్ అబ్దుల్లా 5 నెలల చర్చ జరిపిన అనంతరం రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 370 అంశాన్ని జోడించారు. సో ఈ ఆర్టికల్ వల్ల భారత రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్కు వర్తించదు. ఈ ఆర్టికల్ను గోపాలస్వామి అయ్యంగారు రూపొందించారు. ఆయన అంతకుముందు జమ్మూ కాశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ వద్ద దివాన్గా పనిచేశారు. ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సో ఈ నిబంధనల ప్రకారం రక్షణ, విదేశాంగ, సమాచార మినహా వేరే ఏమైనా చట్టాన్ని రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా కేంద్రం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 1965 వరకు ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు. ప్రత్యేక హక్కులు చూద్దాము. సెక్షన్ 370 నిబంధనల ప్రకారం జమ్మూ కాశ్మీర్ కోసం రక్షణ, విదేశాంగ అంశాల్లో విషయంలో పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉంది. కానీ రాష్ట్రం కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే డిమాండ్తో 1951లో రాష్ట్రాన్ని రాజ్యాంగ అసెంబ్లీ ఏర్పాటుకు అనుమతి లభించింది. 1956 నవంబర్లో రాష్ట్ర రాజ్యాంగం పని పూర్తవడంతో 1957 జనవరి 26 జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం వచ్చింది. ఈ ప్రత్యేక రాజ్యాంగం కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించదు. భారత రాష్ట్రపతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు ఉండదు. 1976 నాటి ప్రకటన భూ చట్టం జమ్మూ కాశ్మీర్కు వర్తించదు. భారతదేశంలో ఎక్కడైనా భూమిని కొనుగోలు చేసే హక్కు భారతీయ పౌరుడికి ఉంది, కానీ జమ్మూ కాశ్మీర్లో భూమి కొనుగోలు చేసే హక్కు లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ద్వారా దేశంలో ఆర్థిక అత్యవసర స్థితిని అమలు చేసే నిబంధన ఉంది, కానీ అది జమ్మూ కాశ్మీర్లో వర్తించదు. కానీ ఇతర దేశాలతో యుద్ధం వచ్చిన పరిస్థితుల్లో మాత్రం ఈ రాష్ట్రంలో అత్యవసర స్థితిని అమలు చేయవచ్చు. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి తొలగించాలని 2015 డిసెంబర్లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ విచారణ చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ధర్మాసనం నేతృత్వంలో జరిగింది. సో ఈ ఆర్టికల్ 370 తొలగించే హక్కు పార్లమెంట్కు ఉంది అని కోర్టు స్పష్టం చేసింది. కానీ ఆర్టికల్ 370 ఒక శాశ్వత నిబంధన అని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు 2015 వెల్లడించింది. సో ఆర్టికల్ 370 రద్దు. నెక్స్ట్ ఏమైంది చూద్దాం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్టు రాజ్యసభలో 2019 ఆగస్టు 5 కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. సో ఆర్టికల్ 370 బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో జమ్మూ కాశ్మీర్ భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. కాశ్మీర్పై కేంద్రానికి పూర్తి అధికారాలు లభించాయి. ఆర్టికల్ 370 రద్దు బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టికల్ 35A రద్దు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లులను కూడా అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కాశ్మీర్లో 2 భాగాలు విభజన చేశారు. జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్. సో ప్రాంతాలుగా విభజించారు. వీటిలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడక్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఇలా ఉంది 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సో మా ఛానల్లో
సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ అయినట్లయితే అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని మీకు స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ కానీ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కానీ అదేవిధంగా మీకు ఏపీపీఎస్సీ గ్రూపుల్లో కానీ మాకు సంబంధించిన ఏమన్నా మ్యాటర్స్ ఉన్నట్టయితే మా ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.